వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే మహా ఉద్వేగానికి లోనవుతాం. సోపానాల దగ్గర నుండి గొడవల వరకు దేన్ని చూసినా ప్రాణం లేచొస్తుంది. కోట్యాల మీద తీర్చిదిద్దిన శిల్పాలు దివ్యలోకంలో అడుగు పెట్టిన భావన కలిగిస్తాయి. ఇది చాలా పురాతనమైన గుడి. దీన్ని 12వ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రమదేవుడు నిర్మించాడు. కాకతీయులు అనంతర రాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకుని సేద తీరేవారని చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పేరులోనే స్పష్టమవుతున్నట్లు ఇది 1000 స్తంభాలతో నిర్మితమైన దేవాలయం. అయితే 1000 స్తంభాలను గణించడం కష్టమైన పనే. కొన్ని విడిగా ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కొన్ని కలిసిపోయి ఉంటాయి. ఆలయ వేదిక వద్ద కొన్ని సుస్పష్టంగా కనిపిస్తాయి. ఈ గుడి 1000 స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు, ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్తంభాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్తస్వరాలు లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది. 1000 స్తంభాల దేవాలయం మీటరు ఎత్తైన అధిష్టానంపై ఉంది. త్రికూటాలయాలు 25 మీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఎక్కడ చూసినా అందాలొలికే శిల్పాలు కొలువై ఉంటాయి. దక్షిణాన ఎత్తైన ద్వారశాల, 1000 స్తంభాల మండపంలో ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయుల శిల్పకళకు ప్రతీకలుగా నిలిచాయి. 1000 స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు. ఎత్తైన వేదిక మీద మధ్యలో నృత్యగాన మందిరం ఉంది. పూర్వం ఈ నృత్య మందిరం గాయని గాయకుల పాటలతో, నర్తకీమణుల నృత్యాలతో అలరారేదని చెప్పే ఆధారాలు ఉన్నాయి. 1000 స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీస్తుశకం 1163లో కాకతీయ రాజు 1వ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది. 1000 స్తంభాల గుడి ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. ఈ త్రికూటాత్మక ఆలయంలో దురదృష్టవశాత్తు సూర్యభగవానుడి విగ్రహం ప్రస్తుతం లేదు. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను, అపురూపమైన శిల్ప సంపదను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, మన మీద కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.